अंदर की नमस्कार नेल्लूर जिल्ला प्रजल मरियु प्रत्येक यंत्री प्रेक्षक की दसरा पंडग शुभाकांक्षलु अन्यायालु अधर्मालनु वधिंचे बाध्यता प्रजले तीसुकोवालनि मरोसारी अंदरू ई पंडग संतोषंगा सुखशांतुलतो चेसुकोवालनि कोरुकुंटुन्नानु भगवंतुडु नेल्लूरु नगरं स्टोन हास्पिटल आरी वैसा ऑफिशियल्स एंड प्रोफेशनल्स असोसिएशन कार्यालयानी माजी मंत्री नगर नियोजकवर्ग इंचार्जी पोंगुरु नारायण संदर्शिंचारु आवोप नायकुलु कमिटी सभ्युलु नारायण्नी साल्वालतो सत्करिंचारु अनंतरं नारायण मीडियातो मात्लाडारु आवोप सेवलु प्रशंसनीयमनी कोनियाडारु भविष्यत्तुलो मरिन्नो सेवा कार्यक्रमालु चेपट्टि उन्नत स्थायिकि चेरालनि आकांक्षिंचारु आयन वेंट टीडीपी नायकुलु कार्यकर्तलु उन्नारु టెంపుల్లో అమ్మవారిని దర్శించుకొని ప్రార్థనలు చేయడం జరిగింది. ఆ తర్వాత అవాప అంటే ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారు 1976లో రిజిస్టర్ చేశారు. అది ఇక్కడ ఈ టెంపుల్ ఎదురుగానే యాక్చువల్గా ఇక్కడ పెట్టేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా కొంతమంది డాక్టర్ల ద్వారా సుబ్రహ్మణ్యం గారు, మాలకొండయ్య, అజయ్ కుమార్, శ్యామల, రవిశంకర్, కేవీ రెడ్డి, ప్రసన్న గుప్త, శశిగిరి ఎవ్రీ వీక్ ఇక్కడ క్యాంపు పెట్టి సుమారుగా 400 మంది పేదలకు ఎవరికైతే వైద్యం డబ్బులు పెట్టి చేయించుకోలేరో వాళ్ళకి వైద్యం చేసేటట్టుగా ఆ తర్వాత రెగ్యులర్గా వాళ్ళు ఎవరెవరికి తగ్గింది ఇది కూడా వాళ్ళు యాక్చువల్గా రికార్డు మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా చేస్తున్నారు. నేను యాక్చువల్గా వాళ్ళ ప్రెసిడెంటు గుప్తా చంద్రశేఖర్ గుప్తా గారిని మరి వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా యాక్చువల్గా ఈ స్థలాన్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనురాధ గారు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు వారు కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్ అప్రూవల్ తీసుకుని ఈ అసోసియేషన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా దీంట్లో ఈ యొక్క ఏదైతే బిల్డింగ్ మనం ఉన్నామో దాని పక్కన యాక్చువల్గా ఎండ్ వస్తుందని ఒక 400 మంది ఎవ్రీ వీక్ సండే రావటం వల్ల ఇబ్బందులు కలగడదని ఒక ఎక్స్టెన్షన్ చేస్తూ కొంత ఒక రేకుల షెడ్తో యాక్చువల్గా ప్రవీణ్ గారు చేయించారు. ఆయన కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఇటువంటి స్వచ్ఛందంగా చేసే సంస్థలు చక్కగా చేసినప్పుడు ప్రజలకి ప్రభుత్వంతో సేవలు పూర్తిగా అందుతాయి. అందువల్ల మరొకసారి ఈ ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ పాల్చిన సేవలు నేను అభినందిస్తూ ఈ యొక్క ప్రెసిడెంటు చంద్రశేఖర్ గుప్తా గారిని ఒక కమిటీ మెంబర్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం యంత్రి ఛానల్ ఎక్కడ అవినీతి జరిగినా నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తున్నందుకు ఆ ఛానల్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి అందరికీ అదే రకంగా ముందస్తు దీపావళి, అదే రకంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులతో యంత్రి ఛానల్ ఇంకా డెవలప్ కావాలని, నిర్భయంగా అవినీతిని బయట పెట్టాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను.